అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి కూడా పోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. లోకల్లో డబ్బే అంత అని తెలుసుకోండి. డబ్బు ఉంటే మీరే రాజు, మీరే మంత్రి. ఈరోజు వేగవంతమైన వృత్తికి మీకు దారులు తెరవబడతాయి. మరియు ఈరోజు కలుషిత ఆరోగ్య విషయాల్లో కలుషితమైనటువంటి నీటిని దూరంగా ఉంచండి. మరి ఇంటిలో లేదా ఇంటి చుట్టుప్రక్కల మీరు ఈరోజు శుభ్రంగా ఉంచుకోవాలి. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటి పనులకు సంబంధించి వాటి కొరకు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు. దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా కూడా ఉంటుంది. మీరు 10 మందిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో గమనించుకోండి. లేకపోతే మీ భావవేశాలకు మిమ్మల్ని విమర్శించడం జరగవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థానికి గురవుతారు. ఈరోజు మీరు పొందిన విజ్ఞానము మీరు సహోద్యోగులతో పనిచేసేటప్పుడు మరి సమానులుగా ఉంచుతుంది. మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారు, కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు. పేద పిల్లలకు ఈరోజు మీరు మరి విద్యకు సంబంధించినటువంటి వస్తువులను అంటే పుస్తకాలు, నోటు పుస్తకాలను, పెన్ను, పెన్సిళ్ళు, సంచులు లాంటివి మీరు దానమిచ్చట వల్ల మీకు మేలు కలుగుతుంది. మరి విద్యార్థిని విద్యార్థులకు ఎవరికైతే ఎవరి సంతానంకు అయితే మరి విద్యలో ఆటంకాలు ఉన్నాయో వారికి మంచి జరుగుతుంది. దోషాలు వారి పరిహారం అవుతాయి. మీ ఈర్ష్యగల ప్రవర్తన మిమ్మల్ని విచారంలోనికి ముంచేస్తుంది. జాగ్రత్త, నిరాశకు గురి చేస్తుంది. ఈ ప్రవర్తనను మీరు మార్చుకోవాలి. స్వయంగా చేసుకున్న గాయం కనుక దీని గురించి మరి ఎక్కువగా ఏడవడం అవసరం లేదు. మీరు దీన్ని తొలగించుకుంటే మీకు మేలు కలుగుతుంది. స్వయంకృత అపరాధం ఇది. మరి దీన్ని మీరు తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా దీన్ని తొలగించుకోవాల్సి వస్తుంది. ఇక ఈరోజు మీరు ఇతరులతో సంతోషాన్ని పంచుకోవడానికి ప్రయత్నించండి. మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో జమ చేయబడుతుంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఇంట్లో ఏదైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకోండి. లేకుంటే అవి తర్వాత కోపాలకు, విచారాలకు దారితీస్తుంది. మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు. పైలో మీరు మరీ కూరుకుపోతుంటే మీ కోపావేశాలు, టెంపర్లు పెరిగిపోతుంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఖాళీ సమయంలో మీరు ఎక్కువగా మీరు ఫోన్లు కడపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక లక్కీ సంఖ్య 30 మరియు లక్కీ కలర్ ఎరుపు. పరిహారంలో ఈరోజు చక్కగా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.